ఏపీకి ప్రత్యేక హోదా కోసం విపక్ష వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా దీక్షా స్థలి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించామని, అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయించడం లేదని ఆమె మండిపడ్డారు. తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేవా అని రోజా ప్రశ్నించారు. కావాలనే మోదీ ఇంటి వరకు వెళ్లిన టీడీపీ ఎంపీలు వారంతట వారే అరెస్ట్ అయ్యి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని అన్నారు రోజా. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తూ పదవులను వదులుకుంటుంటే టీడీపీ ప్రజల పక్షాన్ని వదిలేసి పదవులను పట్టుకుని వేలాడుతోందని ఆరోపించారు. ఎంపీలంతా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగొస్తుందని, కానీ తనపై ఉన్న కేసుల భయంతో చంద్రబాబు బీజేపీ ముందు 4 ఏళ్ల పాటు తలొగ్గి నిలబడ్డారని, ఇప్పుడు తప్పదన్న పరిస్థితి తూతూ మంత్రంగా నిరసనలు చేపిస్తున్నారని రోజా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.